హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు జర్మన్ జీవితం. రీసెంట్ డేస్లో జర్మనీలో చాలా చోట్ల ఎక్కువగా మంచు పడుతుండడంతో వెదర్ చూసే ఒక 2 డేస్ రూమ్లో నుంచి కాల్ కూడా బయట పెట్టలేకపోయాను. ఇంతకుముందు తీసిన వీడియోస్ ఎడిట్ చేస్తూ రూమ్లో అలా ఉండిపోయాను అంతే. కానీ రూమ్లో ఉండి మరీ బోర్ కొట్టేస్తుంది. హ్యా బాగులే, మనకేమవుద్ది అని అలా బయటికి వచ్చాను. కానీ వచ్చాక ఈ వెదర్తో దూరం తీరిపోతుంది. ఎలాగో వచ్చాను కదా, మీతో షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూసినా మంచుతో అంత లేయర్లాగా కప్పేసింది అనమాట. ఇక్కడ మరీ అంత ఎక్కువగా ఏం పడట్లేదు, బట్ మీడియంగా స్నో అయితే పడుతుంది. ఆ చల్ల గాలి చూస్తున్నారు కదా అక్కడ వీడియోలో అంతా ఎలా ఉందో. వెహికల్స్ పోవడం వల్ల ఇక్కడ రోడ్ మీద ఇంకా ఎక్కువ ఏం కనిపించట్లేదు, బట్ అలా కిందికి వెళ్ళి మీకు ఇంకోటి చూపిస్తాను. విమానాలు కూడా ఆపేశారు, ఇక్కడికి వెళ్ళట్లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు ఎయిర్లైన్స్. ఇంత చల్లు వీళ్ళు సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఇటు సైడు కనిపించే నది, లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా ఫ్రాంక్ఫుర్ట్లో ఒక బ్రిడ్జ్, అదే అండి బీగాల బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దీనిపైనే ఉండేది. అలా కింద చూపిద్దామని ఈ స్టెప్స్ అయితే దిగి వెళ్ళాలన్నమాట. ఈ స్టెప్స్ చూసారుగా, కింద పడ్డామో చుక్కలే ఇంకా మనకి ఈ చలికాసులే. ఎలాగో సేఫ్గా అయితే దిగేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్కేట్ బోర్డింగ్ ఏరియా అనమాట, ప్లే ఏరియా. ఈ మంచులో స్కేట్ బోర్డింగ్ చేయాలి, కాలు ఏరి చుక్కలు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చూస్తారు కదా మొత్తం మంచు అంతా ఎట్లా లేయర్గా ఎలా ఫామ్ అయిందో. ఆల్మోస్ట్ 3 to 5 సెంటీమీటర్స్ అయితే స్టాక్ అయిపోయింది. ఇంతకుముందు చాలా బాతులు ఉండేవి అనమాట ఈ చలికి, అందుకు అవి కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయి, అసలు లేవు ఇక్కడ, అసలు ఒకటి కూడా కనిపించట్లేదు అక్కడ. ఇక్కడంతా మొత్తం నేను చూసినా అంతా గ్రాస్ కూడా కనిపించకుండా అంత కవర్ అయిపోయింది మంచుతో, చాలా ఫుల్గా కవర్ అయిపోయింది. ఇక్కడ ఏదో పిల్లలు ఆడుకునే స్లైడింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో కొంచెం విచిత్రంగా ఉంది, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, మన సైడ్ ఉండదనుకుంటా. ఇక్కడ ఏ చూడండి, పడుకొని పైనుంచి స్లైడ్ చేసేలా ఇలా ఉంది. ఇదంతా స్కేటింగ్ ఏరియా, మళ్ళీ ఇక్కడదంతా సరే ఉంటే మొబైల్ కింద పడిపోతుండే, ఇలాగ క్యాచ్ పట్టుకున్నాను.
ప్యూర్గా మీకు అయితే ట్రామ్ ట్రాక్స్ చూపిద్దామని అయితే వెళ్తున్నాను. మొత్తం కవర్ అయిపోయింది అంతా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ట్రామ్ ట్రాక్స్ అన్నమాట. మంచుతో ఇప్పుడు ట్రామ్స్ తిరగడం వల్ల ఇవి అయితే ఇంకా కవర్ అవ్వలేదు. మామూలుగా ఇవి కూడా ఫుల్గా కవర్ అయిపోతే ట్రామ్స్ కూడా ట్రావెల్ ఏమి ఉండదు, అవి కూడా ఆపేస్తారనమాట. మళ్ళీ సపరేట్గా వచ్చి మిషన్స్తో క్లీన్ చేస్తారు, అప్పటిదాకా అవి అంతే ఇంకా. మళ్ళీ ఇక్కడ జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో అప్పటిదాకా సెలవు. ఈ వీడియో నచ్చినట్లయితే వచ్చిన లైక్ కొట్టండి, అండ్ మరిన్ని జర్మన్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జర్మన్ జీవితం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.